వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ పద్దెనిమిది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి ఈ ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తథ్యం అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాన్ని సమర్థిస్తారు తొలిచూపులైన ప్రేమలో పడవచ్చు మీ అయస్కాన్ వంటి వ్యక్తిత్వం గుండెల్లో కొలగొడుతుంది మీరు ఎక్కడ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళిన అద్భుతమైనటువంటి క్షణాలు మీరు మీ జీవిత భాగస్వామి రోజు పొందుతారు వృత్తిలో పెరుగుదల కోసం అసత్యాలు మోసం మరియు మోస్ఫూర్తి ప్రవర్తన నుంచి దూరంగా ఉండండి

వృషభ రాశి జాతకులకు మీ గురించి బాగుంటాయని మీరు ఏమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యున్నతమైనటువంటి రోజు ఈరోజు మీరు ఇదివరకు కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది ఇంకా మీ కుటుంబ సభ్యుల సులువుగా ప్రభావితం చేయగలుగుతారు ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోవట్టు కావండి అప్పటికి ఈ రోజున మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది మీకు సన్నిహితంగా వారొకరు అంతపట్టే మూడ్లో ఉంటారు వారికి రొమాన్స్తో విడుదలైన బంధం ఉంటుంది ఈరోజు అలాంటి అద్భుత అద్భుతిని మీరు ఈరోజు అంత జీవిత భాగస్ంతో కలిసి అనుభూతి చెందుతారు భిన్నంగా మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు పనిచేయటము సంరక్షణ మరియు కర్రీని చూపటము సహాయం చేయటం అనేది గొప్ప ఆర్థిక వృద్ధిలో స్థిరంగా సహాయం చేస్తుంది మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు మీ చుట్టుపక్కల ఉన్న వారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రి గారికి లేదా తండ్రి కంటి వారికి సలహాలు సూచనలు అడగండి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవటంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీ డార్లింగ్ ఇవాళ మీకోసం తీ మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురు చూస్తారు పోటీ రావటం వల్ల పని తీరిక లేకుండా ఉంటుంది మీరు ఈరోజు మీ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబ కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు అని మీ అవసరం వారికి ఉంది అని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయటం వల్ల మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఆర్థిక పరంగా వెనుకబడిన అమ్మాయిలకు పాయసం పంపిణీ చేయడం ద్వారా కుటుంబ ఆనందం మెరుగుపడుతుంది కర్కాటక రాశి వారు మీ అనిచ్య స్థాయి ఎక్కువ ఎవరైతే పనులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటబడతాయి కాబట్టి అలాంటి పనులు చేయవద్దు మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాలను ఇవ్వచూపుతారు మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళటం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి మానసిక సృష్టిత అంటే బిజినెస్లో ఇతర పోటీదారులకు దీటైన జవాబుని ఇవ్వగలుగుతారు చంద్రుని యొక్క స్థితిగతుల బట్టి మీకు ఈరోజు మీ చేతిలో చాలా కాలి సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియం చేసుకోలేరు స్వర్గం భూమి మీద ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియచెప్తారు గర్భస్రావం ఎప్పుడు అనుభవించబడదు లేదా గర్భిణీ స్త్రీకి లేదా ఇటీవల జన్మనిచ్చిన వ్యక్తికి హట్ చే హట్ చేయకూడదు జీవన ప్రాముఖ్యత మరియు జీవితం పట్ల గౌరవం మరియు గౌరవించడము మీ ఆర్థిక స్థితిలో నిరంతరము విస్తృం తీసుకొస్తుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు హై ప్రొఫైల్ గల కళ అంటే గొప్ప చరిత్ర గల కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి యొక్క ముఖాలలో ఆనందాలు వెలువరిస్తాయి అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు ఈరోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి ఒక కష్టతరమైన పనిని చేస్తున్నందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశాన్ని ఇద్దేస్తారు మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావలసినవన్నీ సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వాము అద్భుతమైన వస్తు ఆస్వాదిస్తారు అది వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది తల్లగంధం యొక్క తిలకను వర్తింపచేయటం వల్ల మీరు యోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది కన్యా వారు కన్యా రాశి వారికి గత వెంచర్ల నుంచి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడటంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహో కిందని అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు రేగు సంబంధాలు దెబ్బతింటాయి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చర్యలు దెబ్బతని వారితో కలిసి ఉండండి కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వైశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ బంధాన్ని పాడు చేస్తాయి ఒక ఆచర్షణీయమైన ప్రేమ జీవితం కోసం ప్రేమికులకు ఎరుపు లేని నాజన్ రంగ బొప్పలు అందించండి తులారాశివారు తులారాసి జాతకులకు గాల్లో మెడలు కట్టడం మీకు సహాయపడదు మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి అధిక ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాల కళలకు దూరంగా ఉండలేక చూసుకోండి పొరుగు వారితో తగ్గద మీ ఓడిని పాటు చేస్తుంది కానీ మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నిగా ఆజ్యం పోస్తున్నట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకగా అందించుతుంది సృజనాత్మక కల విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలంగా ఎదురుచూసిన పేరు గుర్తింపు లభిస్తాయి ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి యొక్క ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి కళ్ళే అన్నీ చెప్తాయి ఈరోజు మీ జీవిత భాగ మీరు కళ్ళ భాషల్లో భావోద్వేగపంగా మాట్లాడుకుంటారు ఎన్నో ఊసలాడుకుంటారు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్వేత భారతీయులకు నలుపు లేదా తెలుపు దుస్తులు ఇవ్వండి రుచికి రాసేవారు రుచిక రాశి జాతకులకు ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి పార ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ స్వీట్ ఆర్ట్ని అర్థం చేసుకోవటం మీ రాశికి చెందిన వారి కార్యాలయాల్లో ఇతర విషయాలు కల్పించకుండా ఉండటం మంచిది లేచి మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది ఈరోజు రోజు రాశిగల కొంతమంది విద్యార్థుల వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడడం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళి అత్యున్నతమైనటువంటి రోజు కాబోతుంది విజయవంతమైన పని జీవితం కోసం పేద పిల్లలకు జీడిపో జీడిపప్పు ఆధారిత స్వీట్లు పంపిణీ చేయండి ధనుసు రాసివారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరినొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లు పిల్లలు కూడా అందుకుంటాయి ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈరోజు కోసం బ్రతకటం వినోద కోసం విచ్చల విడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒక్కసారిగా పరిశీలించుకోండి మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేయలాగా చూసి మీకెవరో ఆయన చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యలు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు ప్రార్థిస్తుంది ఒకవేళ మీరు చెల్లికి చెల్లు చేయాలనుకున్నా కూడా అది హుందాగా ఉండాలి మీ ప్రియమైన వ్యక్తిని ఏమి కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది ఎవరైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలని చూస్తారో కానీ కోపాలేమీ మేము ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిళ్లు మరియు చర్మ సంబంధ సమస్యలు వారిని దారితీస్తాయి పెండింగ్లో ఒక సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి అందుకే సానుకూలంగా ప్రయత్నించండి మీ శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్థింద మీ బంధాన్ని పాడు చేస్తాయి సంపదల పెరుగుదల కోసం ఓంను పదకొండు సార్లు సూర్యాస్తమయ సమయంలో చెప్పండి మకర రాశివారు మకర రాశి వారికి మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చదండి మధుర క్షణాలతో కూడి ఉంటుంది మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడులో ఉంటారు కానీ మరలా మీరు అలా చేస్తే కనుక విచారిస్తారు ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు సెంటిమెంటల్గా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావలను ఇతరులతో చెప్పగా చెప్తారు ఇది కూడా మీ మాటలు ఎక్కువగా పట్టించుకునే వారికి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి చెందండి వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి ఈ రాశికి చెందినవారు పొగాకుకు మొత్తు పానీయులకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేసేస్తుంది మీ జీవిత భాగస్వామికి మీకు అత్యంత స్పెషల్ అని ఒకటి కొనిస్తారు నల్ల గొడుగు మరియు నల్ల చెప్పులు ఆర్థికంగా కోల్పోయిన వ్యక్తులకు విరాళంగా ఇచ్చి ఆర్థిక పరిస్థితుల్లో గొప్ప మెరుగుదలను చూడండి కొబ్బరాశి వారు కొబ్బరాశి జాతకులకు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ గొప్ప అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించింది కనుక దగ్గర ఉన్నవ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరగలాగా చేస్తుంది అనుకోని వనరుల ద్వారా వచ్చిన ధనలాభాలు రోజుని కాంతివంతం చేస్తాయి అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమైన వ్యక్తి మీకు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు అనువజ్ఞలు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణుల గురించి వారు చెప్పేది వినండి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీ తత్వం వల్ల గెలుచుకునే వస్తారు చాలా కాలంగా కనుక మీరు శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే మీరెంతో ఆనందంగా గడపతున్నారని తెలుసుకోండి పూజ ఇంట్లో లేదా కుటుంబ బలపేటంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి మరి గొప్ప ఆరోగ్యాన్ని ప్రతిరోజు కూడా ఆరాధించాలి మీనరాశివారు మీనరాశి వారికి ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది ఈ రాశిలో ఉన్న వివాహమైన వారు వారి యొక్క అత్తమావేల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈరోజు ఇంటి వద్ద మీరు ఎనర్జీ హట్ చేసే ప్రయత్నం చేయవద్దు మీ కుటుంబ అవసరాలు తీర్చండి కొంతమందికి కొత్త రొమాన్స్ ఉద్ధరించేలాగా ఉన్నాయి ఎల్లప్పుడూ ఆరోగ్యం శరీరం మరియు మనసు కోసం మీ జేబుల సమీపంలో వస్తువుల్లో పసుపు గుడ్డును ఉంచండి పసుపు రంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచేది ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి